హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అండర్ ద డోమ్ సీజన్ టూ ఫైనల్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం నేను ఆల్రెడీ సీజన్ వన్ను అండ్ ఫస్ట్ ఫోర్ పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తాను వెళ్ళి చూసేయండి పార్ట్ ఫోర్ ఎండింగ్లో జిమ్ తన బేస్మెంట్లో ఉన్న అగ్ని కనిపెట్టి దాన్ని తీయడానికి ట్రై చేస్తాడు అప్పుడే అతనికి షాక్ కొట్టి స్పృహ తప్పి పడిపోతాడు అదే టైంలో నోరీ అండ్ జోలు అగ్ని తీసుకెళ్లడానికి అక్కడికి వస్తారు అప్పుడే జిమ్ స్పృహలోకి వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతాడు తర్వాత అతను మీరు మర్యాదగా ఆ అగ్ని టనల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న లోయలో పడేయండి అని అప్పుడే పౌలింగ్కి వస్తున్న పెయిన్ తగ్గుతుందని చెప్పి నోరీ వాళ్ళకి గన్ కురిపెట్టి బెదిరిస్తాడు ఇక్కడ నోరి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక జిమ్ చెప్పిన దానికి ఒప్పుకుంటారు నెక్స్ట్ జిమ్ వీళ్ళిద్దరిని తీసుకుని స్కూల్లో ఉన్న టన్ను లోపలికి వెళ్తాడు జిమ్ కు కూడా టన్నుల్లో ఉన్న లోయ బయట ప్రపంచంతో కనెక్షన్ లో ఉంది అనే విషయం గురించి తెలుసు అందుకే జిమ్ ఆ ఎగ్ ని లోయలో పడద్దామని డిసైడ్ అవుతాడు అలా చేస్తే ఆ ఎగ్ వల్ల తన భార్యకు వస్తున్న పెయిన్ కూడా తగ్గిపోతుందని అతను భావిస్తాడు నోరి ఆ ఎగ్ ని పట్టుకుని లోయ దగ్గర నిలబడ్డప్పుడు జిమ్ ఆమె చేతిని పుష్ పుష్ చేస్తాడు వెంటనే ఆమె చేతిలో ఉన్న ఎగ్ నోరి చేతిలో నుండి లోయలో పడిపో ఆ ఎగ్ లోయలో పడిన వెంటనే ఆ ప్లేస్ లో పెద్ద భూకంపం స్టార్ట్ అవుతుంది అదే టైంలో జూలియా అండ్ మెల్నీలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మెల్నీస్ ప్రభుకూల్పోతుంది ఆ తర్వాత బార్బీ అండ్ జూలియాలు మెల్నీని తీసుకుని ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి శ్యామ్ దగ్గరికి వెళ్తారు అక్కడే జూనియర్ కూడా ఉంటాడు మెల్నీని శాం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత బార్బీ అండ్ జూలియాలు స్కూల్ కి బయలుదేరతారు యాక్చువల్ గా వీళ్ళు టనల్ లోపల ఏదో తప్పు జరిగి ఉంటుందని భావిస్తారు అందువల్లే హడావిడిగా టనల్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు టనల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నోరీ అండ్ హంటర్లు వీళ్ళకి ఎదురొస్తారు అలాగే జిమ్ చేసిన దాని గురించి బార్బీ వాళ్ళకి చెప్తారు ఇదే టైంలో ఫిల్లు ఆ డోమ్ నుండి తప్పించుకుందాం అని చెప్పి టనల్ లోపలికి వెళ్తాడు అతను చూసి బార్బీ వాళ్ళు కూడా లోకి వెళ్తారు నెక్స్ట్ వాళ్ళు లోయలో టార్చ్ వేసి చూస్తారు అక్కడ ఫిల్లు ఒక రాయి గుచ్చుకొని చనిపోయి ఉంటాడు అది చూసి బార్బీ వాళ్ళు షాక్ అయిపోతారు ఎందుకంటే యాక్చువల్గా ఆ లోయ డోమ్ బయటకు వెళ్ళడానికి మార్గం లాగా ఉండేది కానీ ఆ జిమ్ గోడ ఎగ్ని పడేసిన తర్వాత లోయలో ఉన్న దారి మూసుకుపోయింది అందువల్లే ఫిల్లు చనిపోయాడని బార్బీ వాళ్ళు రియలైజ్ అవుతారు అంటే ఎగ్ ఉంటేనే డోమ్ నుండి తప్పించుకోవచ్చని వీళ్ళకే అర్థమవుతుంది ఇంకో ఒక పక్క డోమ్ లోపల ఎగ్ లేకపోవడం వల్ల పౌలింగ్ కూడా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే ఎబిలిటీ కోల్పోతుంది ఇప్పుడు ఎగ్ జెనిక్ సిటీలో ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ ఏమో దానికి కాపలా కాస్తుంటారు అండ్ సైంటిస్టులు దాన్ని పరీక్షించడానికి వస్తారు అప్పుడే ఒక సైంటిస్ట్ ఎగ్ ని పైకి తీయడానికి చూస్తాడు బట్ ఆ ఎగ్ వల్ల అతనికి షాక్ కొట్టి అతను ఎగిరి వెళ్ళి నేలపై పడతాడు అప్పుడే ఆ ఎగ్ కూడా వైట్ కలర్ లో మెరుస్తుంది అలాగే అది అటు ఇటు తిరుగుతుంది అదే టైంలో మెల్ని కూడా భయంకరమైన పెయిన్ అనేది వచ్చి గట్టిగా అరుస్తుంది ఎగ్ డోమ్ లోపల నుండి వెళ్ళిపోయిన కొంచెం చేపడ తర్వాత డోమ్లో టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చలికి వణికిపోతూ ఉంటారు నెక్స్ట్ అందరూ కూడా స్కూల్ దగ్గరికి వచ్చి తలదాచుకుంటారు అక్కడే జిమ్ గాడు ఉంటాడు వాడిని చూసి జూలియా కోప్పపడుతుంది ఏమో స్కూల్కి వచ్చిన వాళ్ళ కోసం బ్లాంకెట్స్ని రెడీ చేస్తూ ఉంటుంది మెల్లి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు పౌలిన్ ఆమె దగ్గరికి వస్తుంది ఇప్పుడు పౌలిన్ అండ్ మెల్నీలు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోగలుగుతారు నెక్స్ట్ పౌలిన్ మెల్నీతో లో నేను చేసింది చాలా పెద్ద తప్పు ప్లీజ్ దయచేసి నన్ను క్షమించని అడుగుతుంది అలాగే ఈసారి నేను నిన్ను అండ్ లో ఉన్న వాళ్ళందరినీ అలాగైనా సరే కాపాడుతా అని ప్రామిస్ చేస్తుంది ఆఫ్టర్ దట్ జూలియన్ బార్బీలు రెసిడెంట్స్ కోసం ఫుడ్ వెతకడానికి బయలుదేరతారు కానీ వీళ్ళు వ్యాన్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా వీళ్ళ వ్యాన్ స్లిప్ అవుతుంది యాక్చువల్గా డోమ్ లోపల టెంపరేచర్ బాగా తగ్గిపోవడంతో వ్యాన్ స్లిప్ అయ్యి బోల్తా పడుతుంది ఆ యాక్సిడెంట్ తర్వాత బార్బీ బాగానే ఉంటాడు కానీ జూలియా కాల్లో మాత్రం ఒక ఐరన్ రాడ్ దిగిపోతుంది ఆ ని తట్టుకోలేక జూలియా అరుస్తుంది అన్ఫార్చునేట్లీ బార్బీ కూడా ఆ రాడ్ని తీయలేకపోతాడు బికాజ్ ఒకవేళ అతను ఐరన్ రాడ్ని తీస్తే జూలియా కాల్ నుండి చాలా రక్తం బయటకు వచ్చేస్తుందని అప్పుడు జూలియా చనిపోయే ప్రమాదం ఉందని అతను అనుకుంటాడు అందువల్ల బార్బీ ఆ రాడ్ని తీయడు ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల కారణంగా బార్బీ జూలియాని బయటకు తీసుకెళ్ళాక ఎవరైనా తమకు హెల్ప్ చేయడానికి వస్తారని చెప్పి వెయిట్ చేస్తాడు అలాగే జూలియాకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు మీన్ వెల్ స్కూల్లో చీకట పడుతుంది దానివల్ల స్కూల్లో ఉన్న రెసిడెంట్స్ అందరూ ప్యానిక్ అవుతారు దాంతో జిమ్ బయటకు వెళ్ళి ఫ్యూయల్ ని కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు ఒకవేళ ఫ్యూయల్ దొరికితే స్కూల్లో ఉన్న జనరేటర్ ని ఆన్ చేసి స్కూల్లో లైట్లు వేయొచ్చని అతను అనుకుంటాడు నెక్స్ట్ జోకి పై డౌట్ వచ్చి అతనికి తెలియకుండా అతని ని చెక్ చేస్తాడు అప్పుడే అతనికి హంటర్ బార్బీ వాళ్ళ ఫాదర్ చెప్పడం వల్లే డోమ్ లోపలికి వచ్చాడని అతను డోమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి బయటకు వెళ్ళిపోతాడని తెలుస్తుంది ఇంకో పక్క బార్బీ అండ్ జూలియాలు ఇంకా ట్రక్ లోనే ఇరికిపోయి చలికి తట్టుకోలేక గజగజ పోతారు అప్పుడే బార్బీ జూలియా ఎలాగైనా సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు జూలియా ఎక్కువసేపు చలిలోనే ఉంటే ఆమెకు హైపోయి వచ్చే ప్రమాదం ఉందని బార్బీ చాలా టెన్షన్ అవుతాడు అప్పుడే జూలియా కూడా స్పృహ లేకుండా పడి ఉంటుంది అది చూసి బార్బీకి బాగా భయం వేస్తుంది నెక్స్ట్ అతను జూలియా కాల్లో దిగిన రాడ్ ని బయటకు తీసేస్తాడు అయినా కూడా జూలియా నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు దాంతో బార్బీకి బాగా భయం వేసి ఆమెను వ్యాన్ లో నుండి బయటకు తీసుకొచ్చి దగ్గరలో ఉన్న ఒక షాప్ లోకి వెళ్తాడు అప్పుడే జూలియా గుండె కూడా ఆగిపోతుంది అది చూసి బార్బీకి ఏం చేయాలో అర్థం కాదు కాని తర్వాత ఆమె తగలుగుతుంది ఇంక పక్క జిమ్ ఫ్యూయల్ కోసం వెతుకుతున్నప్పుడు అతనికి లేక్ దగ్గర నుండి యవ శబ్దాలు అనేవి వినిపిస్తాయి జిమ్ కూడా లేక్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే లైలు లేక్ లో తన ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతూ ఉంటాడు యాక్చువల్గా లైలు బార్బివాల్తో పాటు డోమ్ లోకి రావాల్సి ఉంది కానీ అతను డోమ్ లోపలికి రావడానికి చాలా టైము తీసుకుంటాడు జిమ్ కూడా లైల్ని చూసిన వెంటనే అతనికి హెల్ప్ చేసి కాపాడతాడు అలాగే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాలని స్కూల్కి తీసుకెళ్తాడు ఆ నెక్స్ట్ డే డోమ్ లోపల సూర్యకాంతి వస్తుంది అండ్ ఆ డోమ్లో ఉన్న టెంపరేచర్స్ కూడా స్లోగా పెరుగుతాయి నెక్స్ట్ జో అండ్ నోరేలు స్కూల్లో నుండి బయట వచ్చి డోమ్ దగ్గరికి వెళ్తారు అక్కడే హంటర్ డోమ్ బయట ఉన్న సోల్జర్స్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు అది చూసి నోరి వాళ్ళకి బాగా కోపం వస్తుంది దాంతో వాళ్ళు హంటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు బార్బీ ఫాదర్ కోసమే కదా ఇక్కడికి వచ్చిందని అతన్ని అడుగుతారు బట్ ఈసారి హంటర్ తను ఇప్పటి నుండి బార్బీ ఫాదర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేదు అని చెప్పి ఆ యాగ్ పై రీసెర్చ్ చేయడం ఆపేయండి లేకపోతే డోమ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం అని సోల్జర్స్కి ఒక మెసేజ్ని చూపిస్తాడు నెక్స్ట్ ఆ డోమ్ ఒక వింత సౌండ్ చేస్తుంది అప్పుడు మెల్ని కూడా స్పృహలకు వస్తుంది నెక్స్ట్ జో నోరి అండ్ హంటర్ ఆ డోమ్ తాగుతారు అప్పుడే సడన్ గా డోమ్ లో మూమెంట్స్ వస్తాయి ఇప్పుడు ఆ డోమ్ సైజ్ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది అప్పుడే తీసుకెళ్ళిపోతుంది ఇంకో పక్క బార్బీ రెసిడెంట్స్ అందరినీ డోమ్ మధ్యలోకి తీసుకెళ్తుంటాడు జూలియా ఏమో డోమ్ డోమ్ దగ్గరికి వచ్చి కదులుతుండడం చూసి షాక్ అయిపోతుంది ఇప్పుడు ఆ డోమ్ ముందుకంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఆఫ్టర్ దట్ జో అండ్ నోరీలు హండర్ గురించి బార్బీకి ఇన్ఫార్మ్ చేస్తారు హంటర్ గురించి తెలిసిన వెంటనే బార్బీకి పిచ్చ కోపం వస్తుంది దాంతో అతను హండర్ పై అటాక్ చేసి అతన్ని పట్టుకుని డోమ్ దగ్గరికి వెళ్తాడు అలాగే అతను డోమ్ దగ్గర హంటర్ ని చంపేస్తా అని సోల్జర్స్ ని బెదిరిస్తాడు అదే టైంలో బార్బీ ఫాదరు అక్కడికి వస్తాడు వెంటనే బార్బీ తన ఫాదర్ తోటి నెగోషియేషన్ స్టార్ట్ చేస్తాడు బార్బీ హంటర్ సహాయంతో యగ్ కావాలనే విషయాన్ని తన ఫాదర్ కి చెప్తాడు కానీ బార్బీ ఫాదర్ దానికి ఒప్పుకోడు దాంతో బార్బీకి పిచ్చి కోపం వచ్చి తన డాడ్ పై అరుస్తాడు అప్పుడే హంటరు మీరు కనుక యగ్ ని తిరిగి ఇవ్వకపోతే నేను అండ్ మెల్నీలు చనిపోతామని బార్బీ ఫాదర్ కి చెప్తాడు అది విని అతను మెల్నీ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా అని అంటాడు అలాగే అతను మెల్లి గురించి వీళ్ళకి ఎలా తెలుసబ్బా అని ఆశ్చర్యపోతాడు అప్పుడే హండ్రన్ మెల్ని ఇక్కడే సేఫ్ గా ఉందని బార్బీ ఫాదర్ కి చెప్తాడు నెక్స్ట్ నోరీ అండ్ జోలో అక్కడికి వస్తారు తర్వాత బార్బీ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వీడియోని బార్బీ ఫాదర్ కి చూపిస్తాడు ఆ వీడియోలో మెల్ని కూడా ఉంటుంది అది చూసి బార్బీ డాడు షాక్ అయిపోతాడు ఆఫ్టర్ దట్ బార్బీ ఫాదర్ ఆ అగ్ని ఇవ్వడానికి ఒప్పుకుని ఇప్పుడు మేము దాన్ని డోమ్ లోపలికి ఎలా పంపించాలని అడుగుతాడు అప్పుడే మీ ఇంటి వెనకాల రెడ్ డోర్ ఉంది కదా మీరు దానిలో నుండి ఆ అగ్ని లోపలికి పంపించవచ్చు అని చెప్తాడు నెక్స్ట్ బార్బీ జోన్ అండ్ నోరెలను లేక్ దగ్గరికి వెళ్ళి యాగ్ లేక్ దగ్గరికి వచ్చే వరకు అక్కడే కాపలా కాస్తూ ఉండమని చెప్తాడు ఇప్పుడు బార్బీ అండ్ తన ఫాదర్ కి మధ్య అగ్రిమెంట్ కుదరడంతో డోమ్ కూడా మూవ్ అవ్వడం ఆగిపోతుంది అండ్ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది పడుతుంది నెక్స్ట్ బార్బీ ఫాదర్ ఎగ్ దగ్గరికి చేరుకుంటాడు సెక్యూరిటీ గార్డ్స్ ఆ యాగ్ ని ముట్టుకోవద్దని బార్బీ ఫాదర్ ని హెచ్చరిస్తారు ఎవరికైతే ఆ ఎగ్ పై బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయో వాళ్ళకి ఆ యాగ్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది బట్ ఇప్పుడు బార్బీ ఫాదర్ ఒక మంచి ఉద్దేశంతోనే ఎగ్ ని టచ్ చేస్తున్నాడు కాబట్టి అతను ఆ ఎగ్ ని టచ్ చేసినప్పుడు అతనికి ఏమీ కాదు బార్బీ ఫాదర్ చాలా ఈజీగా యాగ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడు కానీ అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ బార్బీ ఫాదర్ ని ఆపి నువ్వు ఆ యాగ్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళడానికి లేదని అంటారు ఇంకో పక్క పౌలిన్కి మళ్ళీ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే శక్తి అనేది వస్తుంది దాంతో ఆమె మళ్ళీ డ్రాయింగ్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది ఆ టైంలో జిమ్ గడ్ కూడా పౌలిన్ పక్కనే ఉంటాడు ఇప్పుడు పౌలిన్ ఒక అమ్మాయి బొమ్మని అండ్ కొన్ని చేతుల బొమ్మల్ని వేసి ఇప్పుడు ఆ యాగ్తో సంబంధం ఉన్న వాళ్ళు అంటే పాస్ట్లో ఆ యగ్ని తాకిన వాళ్ళు అండ్ ఈ టైంలో యాగ్తో కనెక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ చేతులని ఆ అమ్మాయిపై పెట్టాలని చెప్తుంది కానీ ఇప్పుడు యాంజీ చనిపోవడంతో పౌలిన్ ఆమెకు ఆల్టర్నేటివ్ ని కనిపెట్టి డోమ్ నుండి ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని అనుకుంటుంది నెక్స్ట్ ఎగ్ తో కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ ఆ ఎగ్ ఫస్ట్ టైం ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్ కి వెళ్తారు అక్కడ వీళ్ళు మెల్నీని కూడా తీసుకొస్తారు ప్రస్తుతం ఆమె స్పృహ లేకుండా పడి ఉంటుంది నెక్స్ట్ వీళ్ళందరూ మెల్నీని కింద పడుకోబెట్టి ఆమె ఒంటిపై తమ చేతుల్ని పెడతారు కొంచెం సేపటి తర్వాత మెల్నీ బాడీ షైన్ అయ్యి ఆమె స్పృహలోకి వస్తుంది అప్పుడే సడన్ గా మెల్నీ నుంచుని ఉన్న ప్లేస్ లోనే భూమి లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి మిగతా వాళ్ళు చాలా భయపడిపోతారు అసలు వాళ్ళు ఎవరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం గురించి అర్థం కాదు మెల్లి భూమి లోపలికి వెళ్ళగానే ఆ ప్లేస్ లో పెద్ద హోలు ఏర్పడుతుంది ఇదంతా చూసి నా వల్లే మెల్లిని మాయమైపోయింది ని పౌలిన్ చాలా బాధపడుతుంది అప్పుడే జిమ్ పౌలిన్ ని చేయడానికి ట్రై చేస్తాడు పౌలిన్ నువ్వు హెల్ప్ చేయాలని ట్రై చేసావు కానీ కుదరలేదు ఇదంతా నీ తప్పేం కాదని జిమ్ అంటాడు అదే టైంలో లైల్ పౌలిన్ ఒక కథతో పొడి చేస్తాడు లైల్ ఏమనుకుంటాడంటే నేను అండ్ పౌలిన్లు చనిపోతే మేము స్వర్గంలోనైనా ఒక్కరిగా కలిసి ఉంటామని భావించి ఆమెను పొడి చేస్తాడు తర్వాత జిమ్ కి బాగా కోపం వచ్చి బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి లైల్ ని కొట్టి కొట్టి చంపేస్తాడు ఇప్పుడు పౌలిన్ చనిపోతూ ఉండడంతో జిమ్ తన్నే క్లినిక్ తీసుకెళ్దామని అక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్ ని అడుగుతాడు కానీ పౌలిన్ మాత్రం జూలియా జూలియా నిన్ను అండ్ ఇంకొకరిని మాత్రమే ఈ డోమ్ ఎంచుకుంది బట్ అన్ఫార్చునేట్లీ ఆ రెండో వ్యక్తి గురించి నాకు ఏమీ తెలియదని చెప్తుంది అప్పుడే బార్బీ అండ్ జూనియర్లు ఒక స్ట్రెచర్ ని తీసుకొచ్చి పౌలిన్ని క్లినిక్కి తీసుకెళ్తారు అక్కడ శ్యామ్ పౌలిన్ గాయానికి ట్రీట్మెంట్ ఇస్తాడు శ్యామ్ అండ్ రెబాకలు పౌలిన్ గాయానికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కత్తిపోటు వల్ల పౌలిన్ ఇంటర్నల్ ఆర్గన్స్ బాగా డ్యామేజ్ అవుతాయి దాని గురించి శ్యామ్ జూనియర్ అండ్ జిమ్ లెక్కి చెప్తాడు అలాగే ఇంకొద్దిసేపట్లో పౌలిన్ చనిపోయే ప్రమాదం ఉందని కూడా అంటాడు అది విని జిమ్ పౌలిన్ చనిపోదు ఎందుకంటే ఆ డోమ్ పౌలిన్ ఎంచుకుని రెసిడెంట్స్ అందరినీ కాపాడు పడడానికి ఆమెను డోమ్ లోపలికి పంపించిందని అని చెప్తాడు చెప్తాడు ఇంకోపక్క జో అండ్ నోరీలు మెల్ని తప్పిపోయిన గొయ్యిలోకి వెళ్ళి అక్కడ డోమ్లో నుండి బయటకు వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందేమోనని చూస్తారు యాక్చువల్గా వాళ్ళు ఈ గోయి కూడా స్కూల్లో ఉన్న టన్నల్లాగే డోమ్ బయట కనెక్షన్ లో ఉంటుందని అనుకుంటారు దాంతో వెంటనే వీళ్ళు ఆ గోధు నుండి బయటకు వెళ్ళి బార్బీ వాళ్ళకి విషయం గురించి చెప్తారు నెక్స్ట్ బార్బీ అండ్ జూలియా మిగిలిన రెసిడెన్స్ అందరినీ హాల్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అందరినీ మెల్ని పడిపోయిన గోయి దగ్గరికి పంపిస్తారు ఇంకో పక్క పౌలిని రెబాకాని అని పిలిచి నేను ఇంకా బ్రతకలేను దయచేసి నువ్వు నాకు హై లిక్విడ్ని ఇంజక్ట్ చేయి అప్పుడు నేను చాలా ప్రశాంతంగా చనిపోతానని అంటుంది అది విని రెబాక అలా చేయడానికి ఒప్పుకోదు కానీ పౌలిన్ పడే బాధను చూడలేక ఆమెకు హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ ఆమె పౌలిన్ చెప్పినట్టుగానే ఆమెకు ఒక ఇంజక్షన్ని ఇస్తుంది అదే టైంలో జిమ్ అండ్ శ్యాములు కూడా అక్కడికి వస్తారు అప్పుడే శ్యాము పౌలిన్ పాలసిన చూసి ఆమె గుండె స్లో అయిపోతుందని జిమ్కి చెప్తాడు పౌలిన్ తన హస్బెండ్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వి చనిపోతుంది అది చూసి బాధను తట్టుకోలేక జిమ్ ఏడ్చేస్తాడు అప్పుడే జిమ్కి రెబాక ఇచ్చిన ఇంజక్షన్ వల్లే పౌలిన్ చనిపోయిందనే విషయం గురించి తెలుస్తుంది దాంతో అతనికి రెబాకపై పిచ్చి కోపం వస్తుంది అలాగే అతను ఒక హ్యామర్ సహాయంతో రెబాకని కొట్టి చంపేస్తాడు నెక్స్ట్ అతను ఎగ్తో కనెక్షన్ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని డిసైడ్ అవుతాడు మీన్ వే రెసిడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా బార్బిని ఫాలో అవుతూ హోల్ లోపలికి వెళ్తారు లోపల వాళ్ళు జోన్ నోరెల్ను ఫాలో అవుతూ ముందుకు వెళ్తారు అప్పుడే ఆండ్రియా జూలియాకి కాల్ చేసి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది వెంటనే జూలియా ఆండ్రియాకి హెల్ప్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్తుంది కానీ జిమ్ ఆండ్రియాని బంధించి జూలియాని చంపడానికి ఆమెను అక్కడికి రప్పిస్తాడు జూలియా ఆండ్రియా ఇంటికి వచ్చిన వెంటనే జిమ్ ఆండ్రియాని షూట్ చేసి చంపేస్తాడు తర్వాత అతను జూలియాను కూడా చంపేద్దామని అనుకుంటాడు కానీ జూలియా మాత్రం అతని దగ్గర నుంచి తప్పింది ట్రై చేస్తుంది అలాగే ఆమె జిమ్ కాల్ పై పొడిచి ఆండ్రే ఇంటి దగ్గర నుంచి తప్పించుకుని ఫారెస్ట్ లోకి పరిగెడుతుంది లక్కీగా ఆమెకు జూనియర్ అండ్ శ్యామ్లు లు కనిపిస్తారు ఆ విషయం గురించి తెలిసి జూనియర్ తన ఫాదర్ ని ఆపడానికి వెళ్తాడు ఇదే టైంలో శ్యాము జూలియన్ తీసుకుని అక్కడ నుండి బయలుదేరతాడు జూనియర్ తన డాడ్ని మీట్ అయ్యి నువ్వు ఇంకెవరిని చంపడానికి వీల్లేదు నేను నిన్న అలా చేయనివ్వనని చెప్తాడు అలాగే అతన్ని షూట్ చేస్తాడు శాము జూలియాని హోల్లోకి తీసి అక్కడ బార్బీ మిగిలిన వాళ్ళందరినీ ముందుగా వెళ్ళమని చెప్పి తను జూలియాని స్లోగా తీసుకొస్తానే అంటాడు జూలియా ఇంకా పెయిన్తోనే బాధపడుతూ ఉంటుంది అదే టైంలో హోల్ లోపల చిన్న ఎర్థక్వేక్ లాంటిది వచ్చి లోయ లాంటిది ఏర్పడుతుంది ఇప్పుడు బార్బీ అండ్ జూలియాలో ఆ లోయ కారణంగా సెపరేట్ అవుతారు అప్పుడు జూలియా బార్బీతోటి బార్బీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో ఇప్పుడు ప్రజలందరికీ నీ అవసరం ఉంది నువ్వు వాళ్ళందరినీ కాపాడాలని అంటుంది బార్బీకి ఇష్టం లేకపోయినా సరే జూలియా చెప్పడంతో అతను బాధపడుతున్న రెసిడెన్స్ దగ్గరికి డు ఇంకో పక్క జూనియర్ కూడా హోల్ దగ్గరికి వచ్చి హోల్ లోకి దిగుతాడు మెయిన్ బార్బీ ఎండ మిగతా వాళ్ళు టన్నల్ ఎండకి చేరుకుంటారు బట్ వాళ్ళకి డోమ్ నుండి బయటకు వెళ్ళడానికి ఏ మార్గం కూడా కనిపించదు అది చూసి రెసిడెంట్స్ అందరూ కూడా ప్యానిక్ అయిపోతారు అప్పుడే ఒక బటర్ఫ్లై ఆ రాళ్ళ మధ్య నుండి వస్తుంది వెంటనే బార్బీ తన చేతిని ఒక రాయిపై పెడతాడు వెంటనే అక్కడ ఉన్న బండ్రాలని తొలగిపోతాయి అప్పుడే రెసిడెంట్స్ కి మెల్ని కనిపిస్తుంది ఆమెను చూసి అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు ఇక్కడతో సీజన్ టూ అనేది ఎండ్ అవుతుంది ఇంతకీ రెసిడెంట్స్ అందరూ బయట పడగలిగారా లేదా మెలినియా రాళ్ళ వెనకాలకు ఎలా వెళ్ళగలిగింది ఆమె ద్వారానే రెసిడెన్స్ డోంబాయిట్ పడగలుగుతారా అనే విషయాల గురించి మనకి సీజన్ త్రీలోనే తెలుస్తుంది మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మీకు సీజన్ త్రీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి కనుక ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా సీజన్ త్రీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కానీ సినిమా ఆన్లో పెట్టుకోండి